Chilakaluri Peta, Neojaka Varga, YCP Samanvayakarta, Vidala Rajani Pai, TDP Netalu, Gataina Vimarsalu Gupinchar. NRI Mahila, Vidala Rajani, Miku Rajakeeya Bhiksha Pettina Nayakudu, Pratipati Pullarao Kada Ani Prashninchar. Ade Vidanga, Pullarao Inti Vadda Kapala Kasi, Market Yard Padavi, Jeevita Asiyamani, Kallu Chetulu Pattukoni, Padavi Pondi, Nedu Dabbu Undanna Ahankaramto, Kannu Minnu Kanarakunda, Ishtam Vachinattuga, Notiki Vachinattu Matladadani, TDP Netalu Tivranga Khandincharu. Stanika TDP కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ మీ మామ విడుదల లక్ష్మీనారాయణ జీవితంలో మున్సిపల్ కౌన్సిలర్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తి అని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన వ్యక్తి మా నాయకుడు ప్రతిపాటి కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరిచయం చేసిన పాపానికి మా నాయకుడిపై కాలకూట విషం కక్కుతున్నారు. మహానాడులో ముఖ్యమంత్రి వేసిన చెట్టు నుండి వచ్చిన కొమ్మను నేను అని చెప్పిన వీరు ఇప్పుడు మాపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఒకప్పుడు మీరు రాక్షసుడు అని సంబోధించిన మీరు నేడు జననేత అంటున్నారు. ప్రస్తుతం కోట్ల రూపాయల డబ్బులు పెట్టి చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మాత్రమే తెచ్చుకున్నారు. ముందు సీటు నీతో కాదో తేల్చుకో అని సవాల్ విసిరారు. నీవు పెట్టే ర్యాలీలు సభలకు జనాన్ని డబ్బు మద్యం విదజల్లి కార్యకర్తలను తరలిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పేదల ఆకలి తీర్చేందుకు పట్టణంలో 3 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వైసీపీ నేత రజని మాత్రం అక్క మద్యం క్యాంటీన్ ప్రారంభించారని ఎద్దేవా చేశారు. డబ్బులిచ్చి సవలకు జనాన్ని తెచ్చుకోవచ్చు కానీ వారి మనసులను తెలుసుకోలేరు. నీవు గెలిస్తే ఇక్కడ ఉంటావు, ఓడిపోతే నిన్ను నమ్ముకున్న వారిని అన్యాయం చేసి అమెరికా వెళ్ళిపోతారని ఆరోపించారు. స్థానిక టీడీపీ నేత గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడే నాయకుడు మంత్రి ప్రతిపాటి పుల్లారావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని వాస్తవాలు కూడా కావాలి. ఎన్ఆర్ఐ మహిళ గారికి అదొక విన్నపం. మీ గతంలో కూడా చెప్పడం జరిగింది, వాస్తవాలు తెలుసుకొని ఆరోపించండి అని. మీరేదో స్క్రిప్ట్ రాసిస్తే స్టేజ్ మీద చదివేస్తే అయిపోదండి, అన్ని వాస్తవాలు కావు. మీ ఇంటికి దగ్గరలోనే ఒక అన్నా క్యాంటీన్ పెట్టారు, ఊళ్ళో 4 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఎంతమంది పేదవాళ్ళకి 3 పూటల అన్నం పెట్టగలుగుతుందో ఈ ప్రభుత్వం ఒకసారి చూడండి. అంటే మీరు కూడా ఒక అక్క క్యాంటీన్ అని పెట్టారండి. అక్కడ ప్రతిరోజు మందు పలావుకి యాజమాన్యం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీ రకంగా మీరు చేసేది కూడా సేవే అనుకుంటున్నారేమో. మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే సరిగ్గా సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారి ముందు నుంచొని, అయ్యా మీరు నాటిన చెట్టు మొత్తం నేను, ఈ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో రాక్షసుడు జగన్ అనే రాక్షసుడు ఉన్నాడు, అతను ఆపండి అని మీరు అభ్యర్థించారు. ఆయన్ని సంవత్సరంన్నర దాటితే సీన్ కట్ చేస్తే ఇవాళ అదే జగన్, అదే రాక్షసుడు మీకు దేవుడయ్యాడు. ఆ రాక్షసుడిని మీరు ముఖ్యమంత్రిని చేయాలని ఊరుగా తిరుగుతున్నారు. జనం అంతా గమనిస్తున్నారండి, మొత్తం గమనిస్తున్నారు జనం. మీరేదో 4 పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ వెంట ర్యాలీకి దండాలకి తిప్పుకుంటే అది మొత్తం బలుపు కాదండి, అది వాపు మాత్రమే. ఆ వాపును చూసి బలుపు అనుకుంటున్నారేమో. డబ్బు ఉంది కదా, 4 డబ్బులు పంచితే అందరు వస్తారు, రేపు ఓట్లు కూడా వేస్తారంటే ఆ డబ్బు తీసుకుని 4 వేస్తారు ఓట్లు. మీకు చిలకలూరిపేట ప్రజానీకం అంత పిచ్చిదేం కాదు, అన్నీ గమనిస్తుంది. ఇవాళ గౌరవ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి దయ లేకపోతే ఈ మావగారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చుండేదా? ఎన్ఆర్ఐ గారు మీరు కృష్ణారెడ్డి గారి దగ్గర మార్కెట్ యార్డ్ చైర్మన్ మీ మామగారికి ఇచ్చారంటే అది పుల్లారావు గారి భిక్ష, గుర్తుంచుకోండి. అసలు మీ మామగారు కౌన్సిలర్ కన్నా గెలిచేవారా? తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకపోతే కౌన్సిలర్ అయినా కనీసం గెలిచేవారా? ఇవన్నీ మీరు గమనించుకొని రేపు ఎలక్షన్కి పోటీ చేయండి. కనీసం రేపు పోటీ చేయాలంటే టికెట్ అన్నా రావాలా? ఆ టికెట్ అన్నా మీకు వస్తుందా రాదా కన్ఫర్మ్ చేసుకోండి ముందు. ఊరికే దుబా ఖర్చులు పెట్టుకొని డబ్బులని నాశనం చేసుకొని జనం ఆల్రెడీ చెప్పుకుంటున్నారు, గెలిస్తే ఇక్కడ ఉంటుంది ఓడిపోతే మళ్ళీ అందరికీ వెళ్ళిపోతారు అని. అది నిజమని జనం అందరూ నమ్ముతారు. మళ్ళీ మీకు ఏదైనా నిజంగా సేవ చేయాలనుకుంటే మొన్నటిదాకా పెట్టారు కదా విఆర్ ఫౌండేషన్ అని, ఇవాళ వైసీపీ ఇన్ఛార్జ్ అన్న పదవి రాగానే ఫౌండేషన్ మూసేశారు. ఎప్పుడో 1971లోనే దానికి పట్టాలు ఇచ్చారు, వాళ్ళు శుభ్రంగా పండించుకుంటున్నారు, ఒక లిఫ్ట్ ఉంది. అక్కడ భూములు ఎవరు అన్యాక్రాంతం చేయలేదు, ఈ ఒక్క సెంటు కూడా ఎవరి దగ్గర లేదు అసలు.
భూములు అనేది మొత్తం ఎస్సీ దగ్గరే ఉన్నాయి. ఎవరే తీసుకోవాలా నీకు తెలియజేమో. ఎడవళ్ళు పుట్టి పెరిగింది నేను, నాకు తెలుసు ఎక్కడ ఎవరి దగ్గర ఏమి ఏ భూములు ఉండేది నీకు తెలియదు. నువ్వు తెలియక మాట్లాడుతున్నావు, ఏమి ఎక్కడ జరగల. నువ్వు కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు మేము పనిచేసి మాకు అక్కడ న్యాయం జరగలేదని తెలుగుదేశం పార్టీలో వచ్చావు. ఏం ఆశించి వచ్చావు? ఒక యాదవ్ చైర్మన్ కావాలని, ఒక కౌన్సిలర్ పదవి కావాలని నువ్వు ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో చేరావు. ఆ రోజు పుల్లారావు గారు నీకు దేవుడు. పుల్లారావు గారు మేము బ్రతికున్నంత కాలం పుల్లారావు గారు అంటే మేము నడుస్తాం అని స్టేజీల మీద గొప్పగా చెప్పావు. మహానాడులో నీకు అవకాశం ఇస్తే ఏం చెప్పావు? జగన్ రాక్షసుడు అని చెప్పాడు. మరి ఆ జగన్ ఇలా దేవుడు ఎలా అయ్యాడు నీకు? ఇవన్నీ ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ఏదో నీకు అవకాశం ఉందని తదొక మాట్లాడటం కాదు, ముందు మాటలు ఏం మాటలు మాట్లాడావు అని అవి కూడా గుర్తిస్తారు. ముందుగా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి తెలుసుకుని మాట్లాడటం సబబు. ఇప్పటి వరకు కూడా మేము ఎక్కడ ఏమి కామెంట్ చేయలా. ఇవాళ స్టార్ట్ అయింది రా, నువ్వు ఎక్కడైనా ఒక అవినీతికి నిరూపిస్తానంటే రా, మేము వస్తాం. ఏ గ్రామంలో అయినా సరే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్లు కానీ ఇల్లు కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గ్రామంలో మేము పార్టీల చోట్ల పార్టీలు ఎలక్షన్ రోజు చూద్దాం అనుకున్నాం. నువ్వు ఇవే రోజు వచ్చి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి నేను ఎలక్షన్ చేస్తాను ఎలక్షన్ చేస్తాను చేస్తాను. ముందు టికెట్ ఉందో లేదు ఒకసారి చూసుకోమ్మా, మా మీద కాదు విమర్శించడం. మీ ఇద్దరు టికెట్ లేదు ఒకసారి తెలుసుకొని మాట్లాడండి.